డాక్టర్ గారు, నా పేరు అంజలి. నాకు నుదురు భాగం నల్లగా తయారవుతుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. అంజలి గారు, మీరు పర్టికులర్లీ నుదురు భాగం మాత్రమే నల్లగా అవుతుందని మెన్షన్ చేశారు. నుదురు భాగం నల్లగవ్వడానికి కామన్ రీజన్స్ అండి, ఎక్ససివ్ సన్ ఎక్స్పోజర్ ఒకటి, ఇంకోటి తలకి కలర్ వేసుకుంటుంటారు కొంతమంది. ఆ కలర్ వల్ల, హెయిర్ కలర్ వల్ల నుదురు భాగం కూడా స్లో స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ టైం నల్లగవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది స్టార్ట్ చేసిన 1-2 ఇయర్స్ కాదండి, కొంతమందికి ఈవెన్ 4-5 ఇయర్స్ తర్వాత కూడా ఆ నలుపు అనేది తెలియడం స్టార్ట్ అవుతుంది. సో హెయిర్ డై వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అకాంథోసిస్ నైగ్రికాన్స్ అండి. అంటే మనిషి బరువు పెరుగుతున్నప్పుడు దానివల్ల స్కిన్ అనేది కొన్ని ప్లేసెస్లో పర్టికులర్లీ థికెన్ అవుతుంది. అంటే అండర్ ఆర్మ్స్లో కానీ, నెక్ దగ్గర కానీ, నుదుటి మీద కానీ అలా నల్లగయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం అండి, కొంతమందికి మంగు మచ్చలు. మంగు మచ్చలు అంటే మన అందరికీ ఇప్పుడు అందరికీ తెలుసు, చీక్స్ పైన, ముక్కు పైన నల్లగా ఉంటుందని. కానీ ఇది కేవలం అక్కడే కాదండి, కొంతమందికి నుదుటి భాగంలో కూడా స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. సో అలాంటి పిగ్మెంటేషన్ ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది. ఇంకా లాస్ట్ అన్కామన్ ప్రాబ్లం అండి, సెబ్ పిటీరియాసిస్ వర్సికోలార్ అంటారు. అంటే సిబ్బం, నల్ల సిబ్బం లాగా ఏమైనా అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఎందుకు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నాను మీ నుదుటి భాగంకి నలుపు మచ్చలు కండి, ప్రతి ప్రాబ్లంకి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నట్టు సిబ్బం లాగా ఉందనుకోండి, దానికి ప్రాపర్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ వాడితే మీ ప్రాబ్లం అనేది ఇంప్రూవ్ అవుతుంది, అది మేజర్ థింగ్. అదే వెయిట్ గెయిన్ వల్ల, అంటే నుదుటి భాగం మందంగా అయిపోయి వెయిట్ గెయిన్ వల్ల ఉందంటే, మనం వెయిట్ లాస్ చేస్తూ పిగ్మెంటేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి క్రీమ్స్ వాడితే మనకు రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. అదే మంగు మచ్చలు అనుకోండి, మీరు లాంగ్ టర్మ్లో సన్స్క్రీన్ రెగ్యులర్గా వాడడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ డీ పిగ్మెంటింగ్ క్రీమ్స్ కూడా మెయింటెనెన్స్ లాగా వాడుకోవాల్సి వస్తుంది. అదే హెయిర్ కలర్ వల్ల అనుకోండి, మనం హెయిర్ కలర్ని మెడికేటెడ్ హెయిర్ డైస్కి మార్చుకుంటే ఈ నలుపు వాటి వల్ల పెరగకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు. అదే సన్ ట్యాన్ వల్ల అవుతుంది అనిపిస్తే మాత్రం మనం డెఫినెట్లీ సన్స్క్రీన్స్ యూజ్ చేయడము, డీ పిగ్మెంటింగ్ క్రీమ్స్ యూజ్ చేయడం అనేది ఇస్ అనదర్ థింగ్. కొన్ని అదర్ వెరీ రేర్ రీజన్స్ అండి, కొంతమంది పింపుల్స్ వచ్చి గిల్లేసుకున్నాక నల్ల మచ్చలు పడ్డం కానీ, లేదు అంటే ఏదైనా క్రీమ్స్ కంటిన్యూస్గా వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమందికి హ్యాబిచువల్గా ఇలా ఇలా అనుకుంటుంటారు, లేదంటే క్రీమ్స్ వాడుతుంటారు, ఆర్ సమ్టైమ్స్ ఎక్కువ జిడ్డుగా ఉందని టిష్యూ పేపర్స్తో ఒకటే రబ్ చేస్తుంటారు ఫోర్ హెడ్ని. ఇలాంటి రీజన్స్ ఏదాని వల్ల కూడా అవుతుంటే అవి అవాయిడ్ చేస్తే కూడా మనం నలుపు అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపచ్చండి. సో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం ప్రాబ్లం వర్సన్ అవ్వకుండా దాని నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుందండి.